హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా అంతా కనబడుతుందండి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు, అందులో ఒక స్త్రీ గురించి మాట్లాడుచున్నాడు. 31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఎవరి టీమే? రాహాబా, రాహాబని వేశ్య. ఏమని రాయించాడు? రాహాబని వేశ్య. అపోస్తలుని పౌలు గారు హెబ్రీలకి పత్రిక రాసేసరికి ఆమె భూమి మీద లేదు. ఎప్పుడో ఇస్రాయేలుల నాడు వారు కనాను దేశం చేరే ఆ ప్రారంభంలోనే ఇస్రాయేలుతో కలిసి ఇస్రాయేలులో ఒకటిగా, ఇస్రాయేలులో ఒక కోడలుగా, యేసుక్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా లిఖింపబడింది. చాలా కాలం తర్వాత, 100 సంవత్సరాల తర్వాత పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడండి? రాహాబు అని రాయించొచ్చుగా. విశ్వాసమును బట్టి రాహాబు వేగుల వారిని చేర్చుకున్నట వలన అని రాయించొచ్చుగా. రాహాబ్ అనే వేశ్య. వేశ్య అంటే అదే ముద్దు పేరా? ట్యాగ్ అది ఏమన్నా? హాయిగా పిలుచుకోవడానికి ట్యాగ్లైనది ఏమన్నా? వేశ్య అంటే ఏంటో తెలుసా? వ్యభిచారి. ఎవరెవరి ఏరియాల్లో ఎవరెవరి ప్రాంత భాషతో మీరు పిలుచుకోండి, ఏమంటారు? ఎంత అసహ్యంగా ఉంటుందో అనుకోండి. ఏమని అంటారు? ఒక వేశ్యను, ఒక వ్యభిచారిని ఏమంటారు? మన మన మాటలు పచ్చి భూతుల్లాగా అనిపిస్తాయి కదండి. రాహాబ్ అనే వేశ్య అంటున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె జీవితం వ్యభిచార సంబంధమైన జీవితమైనను. ఆమె చేసింది ఏంటో తెలుసా? వేగులు వారిని చేర్చుకోవడం వల్లనే విశ్వాస వీరుల జాబితాలో కలిపిందండి ఆమె. ఇటు వేగులు వారిని చేర్చుకోవడం కూడా సాహసమా? విశ్వాస వీరుల జాబితాలోనే ఆమె పేరు రాయించాడంటే ఏం చేసుంటుంది ఆమె? అంతటితోనే ఆగిపోయింది అనుకుంటున్నారా? ఆ సందర్భం చూసి మనం ముగింపులోనికి వెళ్ళిపోతాం. చూడండి ఒక్కసారి యోసువ గ్రంథం. కనాను దేశం వేగు చూడడానికి వేగులు వారిని పంపించినప్పుడు యెహోషువ నాయకత్వంలో, మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితులు వరచరండి. రాగానే ఆమె ఇల్లు కొండపేటు మీద ఉందట, కొండ మీద ఉందట, పట్టణంలో లేదు, కొండ, ఊరి చివరన కొండపేటులో ఉంది, చివర కొండపేటు మీద ఉంది. ఆ ప్రాకారం మీద ఆ ఇంటిలోనే దిగారు వీళ్ళు వేగులు వారు. వేగు చూడడానికి వచ్చారు. ఈలోపు ఎవరో మన దేశాన్ని వేగు చూడడానికి వచ్చారని రాజుకు తెలిసింది, సైనికులను పంపించాడు. ఈమె వారిద్దరిని దాచిపెట్టింది. దాచిపెట్టడమే కాకుండా తిరిగి వారిని పంపించేటప్పుడు ఏమంటుందో చూడండి. దేవుని వాళ్ళారా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నాకు ఉపకారం చేయండి అనలేదు, నాకు ఉపకారం చేయండి అనలేదు, నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళునిచ్చి, నా తండ్రింటి వారికి ఉపకారం చేసి, నేను మీకు ఉపకారం చేస్తాను, మీరు నాకు ఉపకారం చేయండి అనలేదు, నా తండ్రి ఇంటి వారికి, నా తండ్రి ఇంటి వారికి మీరు ఉపకారం చేసి, ఎవరెవరిని? నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనిను. ఏమడుగుతుందండి ఈమె? అప్పటికీ వారందరూ ఈమెను అసహించుకుంటూ ఈమెకు దూరంగా బ్రతుకుతున్నారు. ఎవరైనా తమ కుమార్తె వ్యభిచార వృత్తులు ఉంటే ఏ తల్లిదండ్రులు ఇష్టపడతారు చెప్పండి? దేవుని బిడ్డలారా, ఇష్టపడతారా? లేరండి. కన్నందుకు ఏంటో మాకు ఈ చెడ్డ పేరు అంటారు. చీ, నీ వలన మాకు అపకీర్తి, నీ వలన మేము తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాం, చీ పోవే అంటూ గెంటేశారండి. ఊరి చివర ఒక వేశ్యావృత్తులు ఉందామె. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, వదినులు, మరుదులు, మరదళ్ళు, వారి పిల్లలు, పిల్లలు, వాళ్ళ తండ్రి ఇంటి వారందరూ ఈమెకు దూరంగా బ్రతుకుతున్నారు. కానీ ఆమె ఏం కోరుకుందో తెలుసా? నన్ను మీకు ఉపకారం చేశాను కనుక మీరు నాకేం చేయాలి? నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేయండి. నేను మాత్రమే కాదు కాపాడబడడం, నా తండ్రి ఇంటి వారందరూ వారు రక్షింపబడాలి, నా తండ్రి ఇంటి వారందరిని దేవుడు కాపాడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ప్రమాణం చేస్తామన్నారండి. ఆ ప్రమాణం చేస్తాం అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో ఏంటో తెలుసా అండి? అది 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చి వారము గనుక నీ చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మును దింపిన ఈ కిటికీకి
మీరు నువ్వు మమ్మల్ని ఏ కిటికీ గుండా క్రిందికి దింపావో ఆ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరిని నీ 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 ఇంట చేర్చుకో నీ ఇంట చేర్చుకో అప్పుడు మేము కాపాడతాం అప్పుడు మేము మేము చేసిన ప్రమాణానికి న్యాయం చేసిన వారం అవుతాం ఇదిగో ఒక ఎర్రని దారం ఇస్తున్నాం మమ్మల్ని దించావు చూడు ఆ ఇల్లు ఎక్కడుందట ఆ చూడండి ఆ ఇల్లు ఎక్కడుందో చెప్తున్నాడండి ఎక్కడుంది కింద వచ్చిన వాళ్ళున 15 వచ్చిన చూడండి ఆమె ఇల్లు పట్టణము పట్టణపు ప్రాకారం మీద నుండెను ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను వాళ్ళు అంటున్నారు ఏ కిటికీ గుండా ఏ పట్టణపు ప్రాకారం మీద ఉన్న ఇంటిలో నుంచి మమ్మల్ని దింపావో ఆ కిటికీ ఎర్రన దారం కట్టి నీ ఇంటిలోనికి ఎవరెవరిని రప్పిస్తావో తెలుసా నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ అక్క చెల్లెలను నీ అక్క భర్త నీ చెల్లి భర్త నీ అన్న భార్య నీ తమ్ముడు భార్య వారి పిల్లలు నీ తల్లి తండ్రి కుటుంబ సమేతంగా నీ తండ్రి ఇంటి వారందరూ ఇంట్లో చేర్చుకోవాలి నీవు మేము ఏ కిటికీ గుండా దిగామో ఆ ఇంటిలో వారిని చేర్చుకుంటేనే వారు రక్షింపబడతారు ఈమెకి ఇప్పుడు పెద్ద భారం మోపబడింది ఎలా వారందరూ నా ఇంట్లోకి ఎలా వస్తారు ఇది ఒక వేశ్యావృత్తి జరిగే గృహం ఇది ఒక వ్యభిచార గృహం ఇది ఈ ఇంట్లోకి వారందరిని రప్పించాలంటే చాలా కష్టం ఆమె ఆలోచనలో పడింది కానీ నా కుటుంబం వారిని రక్షించుకోవాలని ఒకప్పుడు నా తండ్రి తిట్టాడు నా తల్లి తిట్టింది నా అక్క చెల్లెలు నన్ను నా మీద ఉమ్ము వేశారు నా అన్నదమ్ములు నన్ను అసహించుకున్నారు అయినా ఇప్పుడు నేను వారు తిట్టినా కొట్టినా ముఖం మీద ఉమ్ము వేసినా నన్ను అసహించుకున్నా వారిని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేయాలి నాన్న దగ్గరికి వెళ్ళింది నాన్న అనబోయింది దూరం నుంచే నాన్న చూశాడు మీరు ఊహించుకోండి నేను మాట్లాడుతున్నాను తర్వాత ఈ రాయబడలేదు కదండి అనుకోకండి దూరం నుంచి చూశాడు వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు అమ్మా తల్లి కదండి దగ్గరికి చేర్చుకుంది ఏంటమ్మా ఇలా వచ్చా ఏం చేద్దామన్నమ్మా మరలా మమ్మల్ని బతకనివ్వ ఎలా మమ్మల్ని తెలియదు కదండి మరి వాళ్ళకి ఏంటిదంతా మళ్ళీ ఎందుకు వచ్చా కొంపలోకి అమ్మా అది కాదమ్మా ఇస్రాయేలీని కాపాడిన దేవుడు ఆయన ఎంత గొప్పవాడు ఎలా ఎర్ర సముద్రమును ఆరిపో చేసినో ఎలా ఆ రాజులను ఎలాగ అంతమందించినో ఎలాగా ఈ దేశాన్ని వారికి అప్పగించబోతున్నాడో వారి దేవుడు పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడమ్మా ఆయన మహాశక్తిని నేను చూశాను తెలుసుకున్నాను ఆ వేగులు వారు ఈ దేశం స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు నేనే వారికి ఆశ్రయం ఇచ్చాను వారు నాకు ఒక మాట ఇచ్చారు మిమ్మల్ని అందరినీ రక్షించి ఈ కనానీయులతో పాటు మీరు చనిపోకుండా ఉండాలని నా ఇంటిలో చేర్చుకోమన్నారమ్మా అనగానే చి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావే నిజమా ఇది అంటారా అంటారు చెప్పండి అంటారండి అది కాదమ్మా ప్లీజ్ అమ్మా వినండి అన్న మాట సరే నేను వింటాను నేను ఆయనతో మాట్లాడుకెళ్ళి నేను చెప్పను ఆయనతో అసలు ఆయనంతా నువ్వంటేనే చిరెత్తుకుపోతున్నాడు ఆయన మొత్తానికి నాన్న దగ్గర కాళ్ళ మీద పడి నాన్న ప్లీజ్ నాన్న నా ఇంటికి రండి వాళ్ళని నమ్ముతారండి ఇలా దేవుడు చెప్పాడు వేగులు వారు చెప్పారనగా నమ్ముతారో వాళ్ళు నమ్మరు తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళింది అన్నయ్య అంటే ఏదో మాట్లాడాడు వదిన మాట్లాడదు తమ్ముడి దగ్గరికి వెళ్ళింది మరదలు వాళ్ళ పిల్లలు అక్క బావ చెల్లి మరిది ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు ఆ కుటుంబ సభ్యులందరినీ ఎట్టకేలకు ప్రయాసపడి తన జీవితాన్ని మార్చుకుని వేశ్యా వృత్తిని వదిలేసి నేను మారాను 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 నిరూపించుకుంటూ ఎన్నో రోజులకు వారందరినీ తన ఇంటిలోకి చేర్చుకుంది ఎవరిని తన ఇంటి వారిని తన తండ్రి ఇంటి వారిని తన తండ్రి ఇంటి వారందరినీ తన ఇంటిలోకి చేర్చుకుంది ఒక వేశ్య తన తండ్రి ఇంటి వారందరినీ కాపాడుకోవాలని తన వేశ్యావృత్తిని వదిలేసి తన పాపపు జీవితానికి స్వస్తి చెప్పి ఈ లోకంలో మృతురాలుగా జీవిస్తున్న ఆమె మృతతుల్యమైన బ్రతుకును విడనాడి బ్రతికి మారి మార్పునంది తన కుటుంబ సభ్యులందరినీ మార్చుకోవడానికి ప్రయత్నించిందండి తన జీవితాన్నే మార్చుకుంది దేవుని బిడ్డలారా తన తత్వాన్ని మార్చుకుంది భయంకరమైన వేశ్యావృత్తిని వదులుకోలేని పరిస్థితి డబ్బుకు డబ్బు సుఖానికి సుఖం అనుభవించే భయంకరమైన బ్రతుకు రొప్పు అది రొచ్చు అంటారు ఒక మాటలో చెప్పాలంటే అసహ్యమైన జీవితాన్ని విడిచిపెట్టుకుంది మారింది తన కుటుంబ వారందరినీ మార్చుకుంది తన ఇంటిలోనికి చేర్చుకుంది ఇశ్రాయేలీయులు కనాను దేశం స్వాధీనం చేసుకునేటప్పుడు ఆమెను ఆ ఇంటిలో చేర్చబడిన తన తండ్రి కుటుంబ సభ్యులందరినీ
కాపాడి ఇశ్రాయేలీయుల పాలెముకు వెలుపల వారిని నివసింపజేశారు. చివరికి ఇశ్రాయేలీయుల్లోనే సల్మాను అనే అతన్ని ఆమె వివాహం చేసుకుంది. యేసుక్రీస్తు వారి వంశావళిలో ఒక స్త్రీగా లిఖింపబడింది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక వేశ్య మారి తన కుటుంబం వారిని మార్చుకుందండి. నేను చచ్చి బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను కానీ నేను మృతురాలుగానే ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా జీవము గల దేవుని అంగీకరించక వారు మృతులుగా ఉన్నారు. వారు బ్రతకాలి, నేను బ్రతకాలి. వారు రక్షింపబడాలి, నేను రక్షించుకోవాలి. వాళ్ళను తన ఇంటిలోనికి చేర్చుకుంది దేవుని బిడ్డలారా. ఒక వేశ్యే తన కుటుంబం వారిని రక్షించుకుందే, ఒక వ్యభిచారే తన తండ్రింటి వారందరినీ మార్చుకోవడానికి ఎంత ప్రయాసపడిందే, మృతులుగా ఉన్న వారిని బ్రతికించుకోవాలని ఇంత తపనుందే ఆమెకి. ఇక పౌలు గురించి ఆలోచిస్తే, ఎవరైతే తనను క్రూరంగా హింసించారో, మత్సరముతో అసూయతో రాళ్లతో కొట్టారో, ఇంకా హింసిస్తున్నారో, అలాంటి యూదులను, నా స్వజనులను నేను రక్షించుకోవాలి, వారు మృతులుగా ఉన్నారు, వారిని బ్రతికించుకోవాలి అనే ఆ తపన ఆయనలో మొదలైందే. వీరిద్దరు జీవితాలను ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. క్రీస్తునందు జీవించుచున్న మీరు, క్రీస్తులో జీవించుచున్న మీరు, మీ స్వజులైన వారు, మీ రక్త సంబంధికులైన వారు, మీ కుటుంబ సభ్యులైన వారు ఎంతమంది క్రీస్తుని అంగీకరించి ఉన్నారు? ఎంతమంది క్రీస్తుని అంగీకరించి ఇంకా సత్యమును స్వీకరించకుండా ఉన్నారు? సత్యమును అంగీకరించి ఎలాగ ఇంకా అనుసరించకుండా ఉన్నారు? ఏమైనా వారి పట్ల మీకేమైనా ఆశ ఉందా, ఆలోచన ఉందా? ఎప్పుడు మేమే దేవుని సన్నిధికి వెళ్ళాలి? ఎప్పుడు మేమే కూర్చోవాలి? ఎప్పుడు మేము వాక్యమును ఆనందించాలి? మరి మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు మారుద్దా? దేవుని బిడ్డలారా, దేవుడు రాత్రి అడుగుచున్నాడు మిమ్మల్ని. నువ్వు బ్రతికావు, జీవించుచున్నావు, మృతుడవు కాదు, మృతురాలు కాదని నువ్వు భావిస్తే నీ కుటుంబ సభ్యులు మృతులుగా ఉన్నారేమో. వారిని బ్రతికించుకోవడానికి ఈ క్షణమే మంచి నిర్ణయం తీసుకో. ఈ క్షణము నుండి వారి కోసం నువ్వు పాటుపడు. ఒక వేశ్య తన జీవితాన్ని మార్చుకుని అది నమ్మించడానికి తనను తాను నిరూపించుకుని యథార్థవంతురాలుగా పరిశుద్ధురాలుగా వేశ్య వృత్తిని వదిలేసిన దానిగా తన తల్లిదండ్రులకు నిరూపించుకుని చూపించుకుని ఎలాగైతే బ్రతిమాలి కాళ్ళవేళ పడి తన తండ్రి ఇంటి వారందరిని తన ఇంటికి చేర్చుకుందో. మనం వేశ్య కంటే పనికిమాలోళ్ళం కాదు కదా, మనం మంచిగానే జీవిస్తున్నాం కదా, ఆ పాపం అనేదానికి దూరంగానే జీవిస్తున్నాం కదా. అయినా నువ్వు నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ఆలోచించడం లేదంటే, నీ రక్త సంబంధికులు మారాలని నువ్వు ఆలోచించడం లేదంటే, వారి సత్యమును తెలుసుకుని దేవుని సన్నిధికి రావాలని నువ్వు ఇంకా తలంచడం లేదు, ఆ తపన నీలో లేదంటే, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ వారు కాదు మృతులు. దేవుణ్ణి తెలుసుకున్న నీవే మృతుడివి, మృతురాలివి.